ఏమంటారు? రోహిణి వాళ్ల నానదలుచుకుంటే ఈ డబ్బు లెక్క? ఏమ్మా, అదే చెత్తో. మనోజ్తో ఏదైనా బిజినెస్ పెట్టించమని చెప్పావే అనుకో, ఇక వాడు ఇంకో ఉద్యోగం ఎత్తుకోవాల్సిన పనే లేదు. అదేంటి, ఇంకో ఉద్యోగం వెతుక్కోనక్కర్లేదు అంటే ఇప్పుడు వాడు జాబ్ చేయడం లేదా? అంటే నా ఉద్దేశం ఇంకో పెద్దగా జాబ్ వెతుక్కోవాల్సిన అవసరం లేదు అని. అదా? అదే అదే, మీకర్థమైంది కదా. బిజినెస్ పెట్టుకున్నాక ఇంకా జాబ్ అవసరం ఏముంటుందండి? నా పాయింట్ కూడా అదే కదా. సారీ మావయ్య గారు, నాకోసం అత్తయ్య ఇల్లు తాకట్టు పెట్టారు. ఈ గొడవంతా నా వల్లే జరిగింది, అందుకే ఈ డబ్బు కట్టేసి ఇంటి పత్రాలు తెచ్చేసుకుందాం. నేను గొడవ చేసింది డబ్బు కోసం కాదమ్మా. మీ అత్త ఎవరికీ చెప్పకుండా ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నందుకు. అసలు ఈ గొడవకంతటికి కారణం మీనా? నేనేం చేశానత్తయ్యా? ఎన్నడూ ఈ ఇంటి విషయాలు పట్టించుకొని ఆ బాలుగాణ్ణి బాగా రెచ్చగొట్టి మా మీదకి ఉసిగొలుపుతున్నావు. అమ్మా, వదిన విడిపించకపోయుంటే నువ్వు ఆ జైల్లో తిండి తిప్పల్లేకుండా పడుండేదానివి. కనీసం నువ్వు లేవన్నావన్న విషయం కూడా మాకెవ్వరికీ తెలిసేది కాదు. డబ్బు విషయం బయటపడుతుందని నువ్వు సీక్రెట్ ఆపరేషన్ చేసి అందులోనే ఇరుక్కుపోతే వదనే కాపాడింది. ఆపండ్రా, తలా రెండు చిడతలు తెచ్చిస్తాను. మీనా 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 అంటూ భోజన చేయండి. మా డబ్బులు మాకు తెచ్చిచ్చి ఏదో దానధర్మం చేసినట్టు తెగ బిల్డప్పేస్తున్నారు అత్తాగోడళ్ళు. బాలు, ఇంక మాటలు అనవసరం. నీ కళ్ళకి మేమేం చేసినా తప్పుగానే కనబడుతుంది గాని, లక్షలు మింగింది, ఇల్లు మింగింది అని ఇక నుంచి మాటలు అనకూడదు. ఖచ్చితంగా అంటాను. నువ్విచ్చింది నువ్వు తీసుకున్న డబ్బులు మాత్రమే, కానీ ఈ లక్షలు మింగినోడు 40 లక్షలు మింగిచచ్చాడు కదా, అవి కూడా ఇలాగే తిరిగిస్తే మీ జోలికి నేనెందుకొస్తాను? రానే రాను.